కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని 3 నెలలైనా ఇప్పటికీ ఇవ్వడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పెళ్లిళ్లకు తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 59 జీవో పట్టాలను, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎండాకాలంలో కూడా సిద్దిపేటలో చెరువులు, కుంటల్లో నీళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. అనంతరం పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు భవనంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజలకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రభుత్వం లేకపోయినా కంపెనీకి ఉద్దరిపెట్టి మీకు కుట్టు మిషన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. మీ ప్రేమ అభిమానాలు మాపై ఉండాలని ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. శివరాత్రి పండుగ సందర్భంగా పేరు పేరు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే రోజు నిన్న రంజాన్కి మహిళా శిశువు కూడా సో రంజాన్కి ఈక మహిళా బాలసారి శిశువు అనే వాళ్ళని ముఖ్యంగా ప్రత్యేక ముబారక్పాలను ఆకృతి కూడా. సో ఈ రకంగా ఈరోజు కళ్యాణలక్ష్మి శక్తులు అనుకుంటున్న అక్కడందరికీ చాలీ ముబారక్ అనుకున్న వారికి నమస్కారం. మరి గతంలో పేదింటి ఆడపిల్లలకు ఎంతో కొంత ఉత్తమంగా సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఎంతగానో ఉపయోగపడ్డది. మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా తులం బంగారం ఇస్తామని చెప్పింది. మరి ఇప్పుడు 3 నెలలు అయితే ఈ సౌజన్యం పోయా ఇక్కడ అభివృద్ధి శురు రంగీ కూడా మీ అందరి తరఫున ఆ తులం బంగారం కూడా వెంటనే ప్రారంభించాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎందుకంటే ఆ రోజు చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. మరి ఈరోజు మాట మీద నిలబడి తులం బంగారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఆ రోజు కేసీఆర్ ఎవరు అడగకపోయినా ఎన్నికల్లో చెప్పకపోయినా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. మరి మీరు తులం ఇస్తామని చెప్పి గెలిచి మరి వాళ్ళ మాట తప్పదు వెంటనే తులం బంగారం కూడా అందించాలని చెప్పి కూడా మీ అందరి తరఫున కూడా నేను కోరుకుంటూ, మరి చెప్పినో పట్టాలనుకుంటున్న అక్కడ కూడా ఇది ఇంతగా ఇవ్వాలని చూసి మీరు ఆ ఇంటి ఓనర్లు పక్కదారుల దగ్గర మీకు మొన్నటిదాకా ఏదో భయం ఉండేవారు, కానీ మిమ్మల్ని పూర్తి స్థాయిలో దానికి ఓనర్లు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు పట్టాలనుకుంటున్నందుకు మీకు కూడా శుభాకాంక్షలు. 3 శుభకార్యాలు. ఒకటేమో మహాశివరాత్రి. మరి ముందుగా మీ అందరికీ ఆ మహాశివరాత్రి పర్వదినాన హృదయపూర్వక శుభాకాంక్షలు. 2వ పండగ ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం. సో మహిళా దినోత్సవ సందర్భంగా అక్కా చెల్లెలందరికీ శుభాకాంక్షలు. 3వ పండగ వస్తావో రావో మరి ఎలక్షన్ బాయే అందులో దాంట్లో గవర్నమెంట్ బాయే ఇది ఎక్కడో ఏందో అనుకుంటే మరి కుట్టు మిషన్లు వచ్చి మీ చేతిలో ఈ పండగ పూట రావడం 3వ పండగ. ఇప్పుడే మా ఇదే నాతో అన్నా ఇంకొక 200 తక్కువ పడ్డాయి. నారాయణరావు పెట్టే 100, 50 గుర్రాలు కొంది, 1 50 చొక్కా పురుగుల ట్రైనింగ్ అయ్యారు. జర గాలకుండా చెప్పి కూడా అన్నాడు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా తప్పకుండా అవి కూడా తెప్పించి చదవడం. నిజంగా నాకు కూడా కొంచెం ఇబ్బంది అయ్యింది. వాస్తవానికి మీకు ఇప్పిస్తానని మాట ఇచ్చిన గవర్నమెంట్ ఏమో బాయ్ సాయం చేస్తామన్న వాళ్ళు మాట ఇచ్చిన వాళ్ళు ఎందుకు పోయింది లేట్ అయిందా ఉంది అని ఇవాళ దాదాపుగా ఒక్కరోజు 1600 మందికి ఇస్తా ఉన్నాం. సిద్దిపేట రూరల్ వాళ్ళకి ఇచ్చాం, ఇక్కడ నారాయణరావుపేటకి ఇస్తున్నాం, ఇప్పుడు చిన్న కోడలు కూడా పోతాయి ఇక్కడ నుంచి. నిజానికి మాట ఇచ్చిన వాళ్ళు ఎందుకు పోయినా కంపెనీ కాడ ఉద్దరి పెట్టి 1 నెల 2 నెలలు గడతబాయని చెప్పి బదిలాడుకొని తెచ్చి మీ చేతిలో పెడతా ఉన్నాయి. మీకు లేదు కావద్దు మాట ఇచ్చినామని చెప్పి తీసుకొచ్చినాం. సో ఏది ఏమైనా కూడా మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు మరి మా బాధ్యత బాగా పెంచినాయి. ఇప్పటిదాకా మా సంతోషం అన్నట్టు ఎప్పుడైనా మీరు నా పట్ల ఎంతో ప్రేమను చూపించు, మీ ఇంట్లో ఒక తోబుట్టువులాగా, ఒక సొంత తమ్ముళ్ళలాగా నన్ను చూసినారు, ఒక అన్నలాగా నన్ను చూసినారు కనుక నేను నా జీవితాంతం మీకు సేవ చేయడానికి ఎప్పుడు ముందుగా ఇంకా సేవ చేయడానికి